జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను అక్షిత్. ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నరకాసురుని వధించి సందర్భంగా ప్రజలందరూ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా పటాసులతో దీపాలు పెట్టి ఒక సంతోషమైన వాతావరణంలో సాయంత్రం పూట ఆ చీకటి పారదోలుతూ ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. చూద్దాం, ఈరోజు మనము సనత్నగర్లో ఉన్నాము. మనతో పాటు కొంతమంది అంటే కస్టమర్స్తో ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉంటే షాపు అమ్మకాలు జరిపే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ లోకలియా? లోకలే లోకలే సార్, మొత్తం లోకలే. ఇది పాపప్ బాగుంది, ఫేమస్. ఇది ఫేమస్ అండి, ఇవన్నీ యానిమేటర్. నా పేరు రవి కుమార్. ఒక 6 ఇయర్స్ అయిందండి, 6 ఇయర్స్కి నడుస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చాయండి. ఇప్పుడు నడుస్తున్నాయి ఇవి పాపప్స్. అంటే చిన్నపిల్లలకు చాలా బాగా నడుస్తుంది సార్. ఇవి స్టిక్స్ అండి, ఇది హ్యాండ్మేడ్ అండి. ఇవండి, ఇవి ఫ్లవర్ పాట్ అండి. ఇవి హ్యాండ్మేడే. ఇవన్నీ అండి, ఇది ఫ్లవర్, ఇది అండి. ఇది అంటే మనం తీసుకొని ఇవ్వండి, తీసుకొని అంతే అండి. నేలకి కింద కొట్టాలండి ఇది. అదండి, ఇదైతే ఇది చిన్నదండి. ఇది ఇదేంటంటే ఇదండి, ఇది మన చిన్న మన ఉంటాయి కదండి, సేమ్ ఇదే. ఇది స్మాల్ మోడల్ చిన్నపిల్లలది. ఇది ఇది ఫ్యాన్సీ ఐటమ్. అవునండి, ఇవే ఇదండి. పాపప్ ఉందండి, ఇది కింద కొట్టాలండి. అవునండి, పట్టన్ సౌండ్ వస్తుంది. ఇదే అండి, ఇది మొత్తం నెంబర్ వన్. ఇప్పుడు నచ్చేది మొత్తం మార్కెట్ మొత్తం అదే అండి. ఇక్కడనే మన ఇండియా అండి. మనకి ఇది ఏదండి, ఇది ఆమలాపురం కెళ్ళి భీమవరం, భీమవరం ఆంధ్రాకెళ్ళి వస్తాండి. ఇవన్నీ హ్యాండ్మేడ్ మొత్తం అక్కడనే తయారైతే అండి. అక్కడికి వెళ్ళి అంబాజీపేట, భీమవరం అక్కడికి వెళ్ళి వస్తాండి. వైజాగ్ కెళ్ళి వస్తాయండి. అదండి, ఇవన్నీ క్యాండిల్స్, ఇవన్నీ లోకల్ అండి. ఇక్కడ బేగంబజార్ దొరుకుతాయండి ఇవన్నీ. అదండి, ఈసారి అంత లేదండి. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ చాలా బాగుండండి. ఇప్పుడు మొత్తం డల్ అయింది. మన లాక్డౌన్ తర్వాత ఇప్పుడు గిరాకీ ఎక్కడ ఏం లేదండి. ఏదో పెట్టామంటే ఇది మేము ఇక్కడ ప్రతి ఇయర్ పెడతామని పెడుతున్నామండి. 6 ఇయర్స్ అవునండి, దానికోసం అండి. అదండి, ఏం కొంటున్నారు అన్న? స్విచ్ బోర్డులు అంటారా దీన్ని కొంటున్నాం. ఎట్లున్నాయన్న రేట్లు? రేట్లు అయితే పోయినసారి కూడా బాగానే ఉండే, ఈసారి కూడా కొంచెం పర్లేదు. ఇక్కడ అయితే పర్వాలేదు. ఇది లాస్ట్ టైం కూడా 104 ఇచ్చారు, ఇప్పుడు కూడా 104 ఇస్తారు. లేదు, ఇది లోకల్ అంటే ఇది బయట మన ఫ్యాన్సీ స్టోర్స్లో దొరకదు ఇది. ఎందుకంటే ఇవి నాటు బాంబులు లెక్క బయట దొరుకుతాయి అన్నమాట ఇవి. సో ఇవి మాత్రం ఇక్కడ తీసుకుంటాము. మిగతావన్నీ కూడా అదే ఫ్లవర్ పార్ట్స్, మిగతావన్నీ షాప్లో తీసుకుంటాము. ఎందుకు అంటే ఇవి బాగా సేల్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా, ఇది చాలా కలర్ ఎక్కువ వస్తుంది, లైట్ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన ఇంటి దగ్గర లేడీస్ అందరు బాగా అట్రాక్ట్ అవుతారు దీనికి. సో దానివల్ల తీసుకోవాల్సింది వస్తుంది. అట్లా బయట రేట్లు అంటే ఒక 10-20 రూపాయలు అయితే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కొంచెం పెరిగింది. రేట్లు అయితే పెరిగి ఉన్నాయి, అట్లా ఏం లేదు, పెరిగినాయి రేట్లు అయితే పెరిగినాయి. ఇంతకుముందు మా బాగా లక్ష్మీమౌళి అని బాగా తెలుసుకోలేదు లక్ష్మీమౌళి. అవును, ఇప్పుడు లోకల్గా అంటే సౌండ్కి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇంటికాడ. సో ఇలాంటివి అయితే మనకు సౌండ్ రాదు, ఏం రాదు. చిచ్చుబుట్టి, కాకరకాయ, అనారు. చాలా కనిపించింది. అసలు ఈరోజు పండుగ ఎందుకు జరుపుకుంటారు? అసలు దీపావళి పొద్దున్న లేచిన స్నానం చేసిన తీసుకొచ్చినాము. మీ డాడీ మరి ఏం కొనిస్తుంది? పటాకులు కొను. పటాకులు కొనిపిస్తుండు. ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఏం పేరు? పేరు విష్ణువర్ధన్. ఏం కొనుక్కున్నావు? పటాకులు. పటాకులు? ఏమేమి పటాకులు నీకు ఇష్టం? చిట్టుబుట్టులు, కాకర పుల్లలు. రాస్తావా నువ్వు? హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. నేను క్రాకర్స్ కొనుక్కోడానికి వచ్చా. ఏమేమి కొన్నానంటే చుచ్చుబుట్టి, ఇంకా 100 వాళ్ళ, ఇంకా సుసుబత్తి, ఇంకా భూమి చక్రం, అంతే. నీకు ఇంకా ఏమేమి ఇష్టం? రాకెట్స్, పాప్అప్స్. ఈరోజు ఎస్టర్డే సాయంత్రమా క్రాకర్స్ ఎక్కువ కాలుస్తాం. హ్యాపీ దివాళి అందరికి. చెప్పండి అన్న, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యాపారం మీరు కొనసాగిస్తున్నారు?
దగ్గర దగ్గర ఇది ఇక్కడ స్టాల్స్ సనత్నగర్లో స్టాల్స్ ఉన్నాయి అంటే ఒక 45 ఇయర్స్ నుంచి స్టాల్స్ అయితే ఉన్నాయి. మేము ఒక దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయడం అయినది అండ్ ఇక్కడ అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే రేట్లు మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నాయి. బిజినెస్ మాత్రం చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది ఈ క్రాకర్స్ బిజినెస్లో. ఒక్కొక్కళ్ళకి మించి ఒక్కళ్ళ డిమాండింగ్ ఉంది. ఇంకా డిస్కౌంట్ అయితే ఎక్కువగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. బట్ కొంత కొంతమంది సిచ్యువేషన్స్ చూసి మనం కూడా తగ్గాల్సి వస్తుంది కాబట్టి బ్యాలెన్సింగ్గా నడుస్తుంది అన్న బిజినెస్. సరే, కొత్త ఐటమ్స్ ఏమొచ్చినాయి అన్న? కొత్త ఐటమ్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ హై డిమాండింగ్గా నడిచే ఐటమ్ మాత్రం ఇది పాప్అప్ అన్న. పాప్అప్ చాలా చాలా పెద్ద డిమాండింగ్లో నడుస్తుంది ఇది. ఇది మాకు హోల్సేల్లో దొరకక మేము రీటైల్ నుంచి తెచ్చుకొని అమ్ముతున్నాము. అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ, చైనా నుంచా లేకపోతే ఎక్కడ చేస్తారన్నా? ఇది మేడ్ ఇన్ ఇండియానే అన్న. చైనా ఐటమ్స్ అన్ని బ్యాన్ చేసేసారా? బ్యాన్ చైనా ఐటమ్స్ ఒక్కటి లేదు మన దగ్గర, అన్ని ఇండియా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్ శివకాశి నుంచి వస్తాయి మనకి. ఇవి హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్న. ఇది రెగ్యులర్ మన సనత్నగర్ నుంచే సప్లై అవుతాయి. ఇవి హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవి ఇవి ఎక్కువ పోతాయి. ఇంకోటి షార్ట్స్ ఉన్నాయి మనకి, సింగిల్ 3 ఇంచ్ కామెంట్స్ ఉన్నాయి. 25 షార్ట్స్ ఉన్నాయి, 30 షార్ట్స్ ఉన్నాయి, 60 షార్ట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్లీ ఇది మా షాప్ పేరు వచ్చేసి నిఖిల్ ఫైర్ వర్క్స్ అండి. సేల్స్ అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేస్తే అంటే పెట్టిన ఫస్ట్ డే అంటే మాకు కొంచెం లైసెన్స్ కూడా లేట్ వచ్చింది. సో ఫస్ట్ డే చాలా డల్ ఉండే బిజినెస్. సో నిన్న ఇవాళ పర్లేదు కొంచెం. ఏవి స్పెషాలిటీ ఏమున్నాయి సార్? స్పెషల్ ఐటమ్స్ చెప్పాలంటే ఎక్కువ అంటే స్పార్కిల్స్, అవి ఫ్లవర్ పాట్స్, పాప్అప్స్, చిన్నపిల్లల ఐటమ్స్, అవి కొంచెం ఎక్కువ సేల్ ఉందన్నమాట. అప్పటికి అంటే పోయిన ఇయర్కి సంవత్సరానికి సేల్స్ ఏమైనా డిఫరెంట్ ఉందా? సేల్స్ కొంచెం తగ్గింది అంటే షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో కంపేర్ చేస్తే అయితే కొంచెం బిజినెస్ తక్కువనే ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే కంప్లీట్ అయిపోతుంది అన్న హోప్ అయితే ఉంది. ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం అంటే ఫ్రైడే అవ్వడం వలన జనాలు కొంచెం బయటికి రాలేదు. సో నిన్నటి నుంచి జనాలు వస్తున్నారు, పర్లేదు, సేల్స్ ఓకే. కస్టమర్స్ ఎక్కువ ఏమి కొంటారు? ఎక్కువ అంటే ఫ్లవర్ పాట్స్, మళ్ళీ చిన్నపిల్ల పాప్అప్స్, విలోస్ క్రాకర్స్, మళ్ళీ రాకెట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, అట్లాంటివి ఎక్కువ సేల్. యాక్చువల్లీ ఈరోజే క్లోజ్ అవుతుంది కానీ ఇవాళ రేపు కూడా అంటున్నారు. కన్ఫ్యూషన్లో ఉన్నారు చాలామంది. సో కొందరు ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారు, కొందరు రేపు సెలబ్రేట్ చేస్తున్నారు. సో అంటే బిజినెస్ ఒకవేళ ఎక్కువ లేకుంటే మేబీ రేపు కూడా కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. షాప్ డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ వైజ్ వస్తే యాక్చువల్లీ ప్రైజెస్ చాలా హైక్ అయిపోయినాయి. వచ్చిన కస్టమర్స్ అందరు డిస్కౌంట్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. సో అదే అంటే ఇవ్వడం ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అంటే వాళ్ళు కూడా ఆలోచన చేసి అడగాల. సో ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో అంత పర్సెంటేజ్ అయితే ఇస్తున్నాం కస్టమర్స్. ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను బీరంగూడకి వచ్చానండి, బిహెచ్ఎల్. ఇక్కడ స్పెషల్ ఇక్కడికి రావడానికి కారణం అంటే ఇక్కడ కారణం ఏంటంటే మేము ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అంటే సనత్ నగర్ ఏంటంటే ఒక పెద్ద వన్ ఆఫ్ ది హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇది అంటే ఇక్కడ అసోసియేషన్ తరఫుకి వెళ్ళి అన్ని ఏంటంటే మంచి రీజనబుల్ రేట్స్ ఉంటాయి అనమాట. ప్లస్ మాకు ఎప్పుడైనా రెగ్యులర్ కస్టమర్ మేము ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్కి వెళ్ళి ఎప్పుడైతే పర్చేస్ స్టార్ట్ చేసినామో అప్పటికెళ్ళి ఇక్కడనే ఉంటాం అనమాట. ఇది మేము వచ్చింది నిఖిల్ ఫైర్ వర్క్స్ అండి. అంటే మాకు తెలిసిన వాళ్ళే అయితే పెడతామంటే ప్రతిసారి ఇక్కడనే వస్తాం అనమాట. స్పెషల్స్ అంటే ఈసారి స్పెషల్ ఫ్యాన్సీ ఐటమ్లో హెలికాప్టర్ అని చెప్పి వచ్చింది, ఒకటి డ్రోన్ అని చెప్పి వచ్చింది, ఒకటి కలర్ చేంజింగ్ బటర్ఫ్లైలోనే సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది. మీరేం తీసుకుంటారా? మేము అన్ని బాంబ్స్ తీసుకుంటామండి. అంటే మేము మా యూత్ ప్రకారం అన్ని సుత్లీ బాంబ్ కానీ, హైడ్రోజన్లు, లక్ష్మీ బాంబులు, ప్లస్ సింగిల్ షాట్స్, అవన్నీ తీసుకొని వచ్చినామండి. రేట్లు రీజనబుల్ అండి, మరి ఏమో తక్కువ లేవు. పోయినసరికి దీనికి ఒక 5-10% ఎక్కువ ఉన్నాయండి మా అంటే. కానీ డిస్కౌంట్ మాత్రం ఇచ్చి మనకు అదే రేట్లో పడుతుంది అనమాట. డిస్కౌంట్ కూడా ఇస్తారు రీజనబుల్ రేట్లో. నాకు చూసాం కానీ దాదాపు అన్ని ఇక్కడ సన్నగర్లో ఉన్నటువంటి అన్ని షాపులు తిరిగాము. అక్కడ ఏం స్పెషల్ ఉంది, సేల్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, వినియోగదారులు ఏ విధంగా కొంటూ ఉన్నారు అని తెలుసుకున్నాము. అది చూస్తూ ఉంటే అయ్యా మొత్తం అంటే ఇక్కడ పెద్ద ఎత్తున రష్ అసలు కొంత కూడా ఖాళీ లేదండి. మొత్తం ట్రాఫిక్తో నిండినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉత్సాహంతో ఒక సంతోషంతో వినియోగదారులు వచ్చి ఇక్కడ పిల్లల కోసం మెయిన్గా పిల్లలని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ సంతోషపరచడానికి ఈ యొక్క కొనుగోలు చేస్తూ ఉన్నారు. అది చూద్దాం. అందరూ ఒక సంతోషంతో వాళ్ళకు ఉన్న స్తోమతలో వాళ్ళకు ఎంత కేపబిలిటీ ఉంటుందో అంత కేపబిలిటీ లోపు వాళ్ళు కొనుక్కొని సంతోషంగా పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ హరితో అక్షిత్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.